హలో ఎవరీవన్, ఈరోజు మనం సైక్లో డ్రా చేస్తాం. ఒక సర్కిల్కి సర్కిల్ 50 mm డయామీటర్, 1 కంప్లీట్ రెవల్యూషన్ కొడుతుంది. ఓకే, సో ఇప్పుడు 50 mm డయామీటర్ ఇచ్చాడుగా, సో రేడియస్ 25 తీసుకుంటాం కంపాస్లోన. 25 రేడియస్తో ఒక సర్కిల్ అనేది డ్రా చేస్తాం. ఇప్పుడు సర్కిల్కి వెర్టికల్ లైన్ అలాగే హారిజాంటల్ లైన్ డ్రా చేస్తాం. బాటమ్ పాయింట్ని పి అని మార్క్ చేసుకుంటాం. సో ఇప్పుడు పిఏ అనేది మార్క్ చేయాలి. సో పిఏ ఈక్వల్ టు సర్కిల్ సర్కంఫరెన్స్ అన్నమాట. సో సర్కిల్ సర్కంఫరెన్స్ ఫార్ములా 2πr. ఆర్ అంటే సర్కిల్ తాలూకు రేడియస్. సో డయామీటర్ 25 కాబట్టి డయామీటర్ 50 కాబట్టి రేడియస్ 25 అవుతుంది. సో 2πr క్యాలిక్యులేట్ చేస్తే మనకి 157 mm వస్తుంది. సో ఇప్పుడు పిఏ అనేది డ్రా చేస్తాం. పిఏ లైన్ సర్కంఫరెన్స్ లైన్, సో అది 157 mm లెంత్ ఉంటుంది. ఈ సర్కంఫరెన్స్ పైనే మనకి ఈ సర్కిల్ అనేది రొటేట్ అవుతుంది అన్నమాట. రొటేట్ అవుతూ 1 కంప్లీట్ రొటేషన్ ఫామ్ చేస్తూ మనకి ఒక సైక్లోయిడ్ కర్వ్ అనేది ఫామ్ చేస్తుంది అన్నమాట. ఇప్పుడు మనం సర్కిల్ని 12 పార్ట్స్గా కట్ చేయాలి. సో సర్కిల్ని 12 పార్ట్స్ చేయాలంటే, సర్కిల్ అంటే మనకి 360 డిగ్రీస్గా, సో 360/12 చేస్తాం, 30 డిగ్రీస్ వస్తుంది. సో 30-30 డిఫరెన్స్తోనే మార్క్ చేసుకుంటాం. సో ఇక్కడ చూడండి, హారిజాంటల్ లైన్ పైన మనం మార్క్ చేసాం 6 డివిజన్స్. ఆ 6 డివిజన్సే మనం కిందకి ఎక్స్టెండ్ చేసేస్తున్నాం అన్నమాట. సో పైన 6, కింద 6, టోటల్ 12 పార్ట్స్ అయిపోతాయి. సో ఇది మనం ఎప్పుడైనా సర్కిల్ని ఈవెన్ నెంబర్గా కట్ చేస్తే అప్పుడు మనకి ఏదో ఒక సైడ్ మార్క్ చేసుకుంటే చాలన్నమాట, రెండో సైడ్కి ఆ పాయింట్స్ అన్నింటినీ ఎక్స్టెండ్ చేసేవచ్చు. ఈజీగా కట్ అయిపోతుంది సర్కిల్ అప్పుడు. పార్ట్స్ని మార్క్ చేసుకుంటాం. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11. త్రీ 60/12 ఈక్వల్ టు 30 డిగ్రీస్. సో ఇప్పుడు సర్కిల్ని కట్ చేసాం కదా, సేమ్ అలాగే పిఏ లైన్ కూడా కట్ చేయాలన్నమాట. సో పిఏ లైన్ 157 కాబట్టి బై 12 చేస్తే మనకి 30 mm వస్తుంది. సో ఈ 30 mm డిఫరెన్స్తోని పిఏ పైన 12 పార్ట్స్గా కట్ చేయాలన్నమాట. సో కంపాస్ తీసుకొని కంపాస్లో 30 mm మార్క్ చేసుకుంటారు. మార్క్ చేసుకున్నాక ఈ కంపాస్తోనే మనం 12 డివిజన్స్ అనేవి కట్ చేస్తాం పిఏ పైన. చూడండి, ఈ ప్రాసెస్లో కట్ చేస్తే మనకి లాస్ట్ పార్ట్ అనేది కొద్దిగా ఇటు అటుగా అవుతుంది. నాకు ఇక్కడ కొద్దిగా ఎక్కువ పెద్ద పార్ట్గా వస్తుంది లాస్ట్ పార్ట్ అనేది. అలా వచ్చినా ఏం కాదు, ఓకే, ఇటు అటుగా అయినా సరే ఏం కాదు, మనకి కావాల్సిన కర్వ్ అనేది వస్తుందన్నమాట. సో నో వరీస్. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, మనకి లైన్ ఈక్వల్గా కట్ చేయడానికి ఇంకో ప్రాసెస్ ఉంటుంది, అది మీకు డిస్క్రిప్షన్లో లింక్ పెట్టాను, చూడండి. సో మార్కింగ్ చేసుకుంటాం ఆ పార్ట్స్ అన్నిటినీ. 1-2-3 అప్ టు 11 మార్కింగ్ చేసుకున్నాక, ఇప్పుడు సెంటర్ సర్కిల్ సెంటర్ నుంచి ఒక హారిజాంటల్ లైన్ డ్రా చేస్తాం. అలాగే పాయింట్ ఏ నుంచి ఒక వెర్టికల్ లైన్ డ్రా చేస్తాం. అక్కడ పాయింట్ బి అనేది మార్క్ చేసుకుంటాం. ఇప్పుడు ఈ 1-2-3 ఈ పాయింట్స్ అన్నిటి నుంచి వెర్టికల్ లైన్స్ అనేవి డ్రా చేస్తాం. ఏబీకి ప్యారలల్గా ఉండాలి ఈ లైన్స్ అన్నను, పర్పెండిక్యులర్గా, పిఏకి పర్పెండిక్యులర్గా, ఏబీకి ప్యారలల్గా. అప్ టు 11 వెర్టికల్ లైన్స్ అనేవి డ్రా చేయాలి. ఓకే, వెర్టికల్ లైన్స్ అయిపోయాక మనం హారిజాంటల్ లైన్స్ అనేవి డ్రా చేయాలి. సో ఇక్కడ చూడండి, 1 అండ్ 11
ఇంటర్సెక్ట్ అవుతూ ఒక హారిజాంటల్ లైన్ డ్రా చేస్తాం. సో ఈ హారిజాంటల్ లైన్ అనేది పిఏకి ప్యారల్గా ఉండాలి. ఇప్పుడు అలాగే 2 and 10 ఇంటర్సెక్ట్ అవుతూ ఒక హారిజాంటల్ లైన్, నెక్స్ట్ 3 and 9 అయిపోయేవి. సో ఇప్పుడు 4 and 8 ఇంటర్సెక్ట్ అవుతూ ఒక హారిజాంటల్ లైన్ పిఏకి ప్యారల్గా. నెక్స్ట్ అలాగే 5 and 7 నెక్స్ట్ 6 సో ఇక్కడ ఈ 1 O1 O2 O3 అని మార్క్ చేసుకుంటారు. చూడండి O2 and 3 అనేది రెండు నాకు ఇంటర్సెక్ట్ అయిపోయి, బట్ 1 mm డిఫరెన్స్ ఉంటుంది అన్నమాట. ఇంటర్సెక్ట్ అయినా ప్రాబ్లం లేదు, మనకి కర్వ్ అనేది వస్తుంది. సో ఇప్పుడు కంపాస్ తీసుకొని మనకి సర్కిల్ రేడియస్ ఎంత ఉంటుందో సేమ్ అదే రేడియస్ అంటే 25 mm అనేది తీసుకోవాలన్నమాట. కంపాస్లోన తీసుకున్నాక O1 సెంటర్గా ప్లేస్ చేసుకొని ఫస్ట్ లైన్ని కట్ చేయాలి. ఫస్ట్ హారిజాంటల్ లైన్, ఫస్ట్ పాయింట్ని కట్ చేస్తూ ఉన్న లైన్ని కట్ చేయాలి. తర్వాత O2 సెంటర్ చేసుకొని సెకండ్ లైన్, O3 సెంటర్ చేసుకొని థర్డ్ లైన్, O4 సెంటర్గా పెట్టుకొని ఫోర్త్ లైన్, O5 సెంటర్గా పెట్టుకొని ఫిఫ్త్ లైన్, నెక్స్ట్ O6 6th లైన్. సో ఇక్కడ నుంచి ఉండి మనకి 7th అలాగే 5th లైన్ రెండు ఒకటే అన్నమాట. సో ఈ రైట్ సైడ్ వైపు మనం కట్ చేస్తాం 7th సెంటర్గా పెట్టుకొని. నెక్స్ట్ అలాగే 8 9 10 11 సేమ్ అదే ప్రాసెస్లో మనం ఇంటర్సెక్షన్ పాయింట్స్ అనేది మార్క్ చేసుకుంటాం. సో వీటన్నిటిని P1 P2 P3 అలా P11 వరకు ఈ పాయింట్స్ని మార్క్ చేసుకుంటాం. ఈ పాయింట్స్ ఏంటంటే ఫస్ట్ పాయింట్ P ఉన్నది కదా, ఆ పాయింట్ ఈ సర్కిల్ రొటేట్ అయ్యేటప్పుడు ఈ పాయింట్స్ దగ్గర టచ్ అవుతూ రొటేట్ అవుతుంటుంది అన్నమాట. సో అలా ఫామ్ చేసిందే మనకి సైక్లాయిడ్. సో ఈ పాయింట్స్ అన్నిటినీ ఒక్కొక్కటిగా 2 2 పాయింట్స్గా జాయిన్ చేస్తే మనకు కావాల్సిన సైక్లాయిడ్ కర్వ్ అనేది వచ్చేస్తుంది. చూడండి మనం ఇలా ఫ్రెంచ్ కర్వ్ ఫ్లిప్ చేసుకున్నాం అనుకోండి, ఇటువైపు కర్వ్ ఎలా ఉందో లెఫ్ట్ సైడ్ ఎలా గీసామో రైట్ సైడ్ కూడా అలాగే గీసుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయన్నమాట. లేదంటే కర్వ్ కొద్దిగా అడ్డదిడ్డంగా వస్తుంది, ఇలా అయితే స్మూత్గా వస్తుంది. ఓకే, సో ఇది మనకి సైక్లాయిడ్ ఫర్ ఏ సర్కిల్ అన్నమాట. సో ఫైనల్గా డైమెన్షనింగ్ చూడండి, దీనికి ట్యాంజెంట్ అండ్ నార్మల్ కూడా ఉంటుంది, బట్ డిప్లొమా లెవెల్ వాళ్ళకి స్టూడెంట్స్కి పెద్దగా అడగడు, ఓన్లీ సైక్లాయిడ్ అని అడుగుతుంటాడు 10 మార్క్స్కి. సో ట్యాంజెంట్ అండ్ నార్మల్ గీయకపోయినా పర్లేదు. కమింగ్ అప్ వీడియోస్లో చెప్పుకుందాం ఈజీ మెథడ్లో ట్యాంజెంట్ అండ్ నార్మల్ ఎలా గీయాలో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.